మీరు హైదరాబాద్ లో ప్రాపర్టీ చూస్తున్నారా? మీ ఇంటి వద్ద నుండి టెరా టెరెస్ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోలో జాయిన్ అవ్వండి. ఎక్స్పో డేట్ 29th and 30th April 2023. రిజిస్ట్రేషన్ కొరకు విజిట్ www.terratery.com. మార్గదర్శిపై దాడి, చార్టెడ్ అకౌంటెంట్లపై దాడిని ఖండిస్తూ విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. లైవ్ ద్వారా చూద్దాం. చార్టర్డ్ అకౌంటెంట్కు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని సీజ్ చేసి రాజకీయపరమైనటువంటి రైవల్రీని అడ్రస్ చేయడానికి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ లాంటి ఇండిపెండెంట్ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయటం అనేది విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ది సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్టర్డ్ అకౌంటెంట్ కానీ లాయర్ కానీ ఒక ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇచ్చేటువంటి ఒక ఇండిపెండెంట్ వ్యక్తులు. సో రాజకీయ నేపథ్యంలో వాళ్ళని ఎంతవరకు బాధ్యులను చేసి అరెస్టు చేసి వాళ్ళ ప్రొఫెషన్ మీద ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఎవరైనా కావచ్చు ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అక్కడ అరెస్ట్ అయితే లేకపోతే దాని ఇంపాక్ట్ భవిష్యత్తులో మిగతా వాటి మీద పడితే అలా ప్రతి సందర్భంలో చార్టర్డ్ అకౌంటెంట్ని ఒక తప్పుడు భావంతో ఈ సమాజానికి చూపిస్తే అది లీగల్గా ఎంతవరకు సమంజసం అనేది ఈరోజు ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం. సో దానికి లీగల్గా కొంత నేనేమైనా ఆ సందేహాలను నివృత్తి చేయగలనేమో అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు లాయర్లుగా ఉన్నటువంటి మేము చాలామంది దోషులుగా పోలీసులు ముద్దాయిలుగా పోలీసులు కేసు కట్టబడితే ఆ వ్యక్తుల తరపున వీడు తప్పు చేయలేదు అని కోర్టుల్లో వాదిస్తూ ఉంటాం, చట్ట ప్రకారం తప్పు చేయలేదు అని. భారతదేశంలో స్టాటిస్టిక్స్ తీసుకుంటే 96.7% పోలీసులు పెట్టే కేసులు అన్నింటిని కూడా కొట్టేస్తున్నారు. అంటే 96.7% కేసులు కొట్టేస్తున్నారంటే అర్థం నేరం జరగలేదనా, జరిగిన నేరం అతను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిందన్న. దీస్ ఆర్ ది టూ ఆస్పెక్ట్స్ వి షుడ్ డిస్కస్, వి షుడ్ బేర్ ఇన్ అవర్ మైండ్. సో నేరం జరగలేదని కాదని అక్కడ అర్థం. ఒక లీగల్ ప్రొఫెషనల్గా ఉన్నటువంటి అడ్వకేటు ఒక వ్యక్తి దిర్దోషి రోడ్డు మీద మర్డర్ చేసినటువంటి వ్యక్తి పట్టపగలు అందరూ చూస్తుండగా ఇతను మర్డర్ చేయలేదు ఇది అంత ప్రాసిక్యూషన్ అబద్ధపు వాదనని వాదించిన తర్వాత ఒకవేళ దాంట్లో కాదు అని జడ్జి గారు శిక్ష వేస్తే ఆ లాయర్ మీద కేసు పెట్టచ్చా? లేదు అంటే ఆ లాయర్ గారి దగ్గరకు వచ్చి నేను తప్పు చేశానండి, నేను మర్డర్ చేశాను, దయచేసి నన్ను రక్షించండి అని ఒక క్లయింట్ అంటే ఆ క్లయింట్ మధ్య జరిగినటువంటి డిస్కషన్ని బయట పెట్టమని పోలీసులు లాయర్ని వేధించొచ్చా? దానికి అసలు చట్టంలో ఏమన్నా పరిధి ఉందా? ఇప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రామజీరావు గారు ఆర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మార్గదర్శి చిట్ ఫండ్ ఫ్రాడ్ అండ్ అదర్ థింగ్స్ అండ్ ఐఎమ్ నాట్ హియర్ టు సపోర్ట్ ఆల్సో. Because if they committed a wrong, certainly they should be taken into task and they should be tried in accordance with the law. There is no doubt about it. Nobody is above the law. Everybody should respect the law and everybody should follow the law. Adi cheppadaniki ye vidhamainatuvanti sandeham ledu. Adi meerandaru kuda danni appreciate chestarani nenu anukuntunna. Aithe rajakeeya prayojanala toti oka chartered accountant ni oka legal profession lo unnatuvanti vyaktulo మనకు కాదులే మన భద్రకే కదా ఎక్కడో ఎవరికో వచ్చింది కదా అని మనం కన్నా ఉంటే అది మీ ఉనికికే ప్రమాదం అన్నటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని అయితే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చార్టర్డ్ అకౌంటెంట్ ఎక్కడైనా చార్టర్డ్ అకౌంటెంట్. వెరీ రీసెంట్గా ఎవరో ఒక ముస్లిం న్యాయవాదిని ఒక పోలీస్ ఆఫీసర్లో భవానీపురం పోలీస్ స్టేషన్లో ఏదో కేసు పని మీద వెళ్తే అబ్యూజ్ చేశాడని సిఐ అక్రాస్ ది స్టేట్ ప్రొటెస్ట్ అక్రాస్ ది స్టేట్ యాజ్ అ కాన్సిక్వెన్స్ that fellow was taken off and he was suspended. ఎక్కడో వేరే రాష్ట్రంలో ఒక న్యాయవాది మీద దాడి జరిగితే ఈ రాష్ట్రంలో న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరిస్తాం. ప్రాబబ్లీ ఒక రాష్ట్రంలో ఒక న్యాయవాది మీద దాడి జరిగిందని విధులు బహిరించే సందర్భం 364 రోజుల్లో సంవత్సరంలో 1, 2, 3 గట్టిగా ఒక 5-6 సందర్భాల్లోనే ఆ ప్రొటెస్ట్ జరుగుతుంది, 5-6 సందర్భాల్లోనే కోర్టులు బైకాట్ జరుగుతుంది. అది కొంత పబ్లిక్ ఇన్కన్వీనియంట్ కావచ్చు కానీ ఎక్కడో ఒక న్యాయవాదికి జరిగినప్పుడు మనం ప్రొటెస్ట్ చేసాము అంటే
భవిష్యత్తులో వీటిని జరపకుండా ఉండటానికి ప్రివెంట్ చేసేదానికి మనం తీసుకున్నటువంటి చర్యలు అని అర్థం. దట్ డస్ నాట్ మీన్ దట్ ఇంతకుముందు జరిగిన అంశాలన్నింటినీ చేంజ్ చేస్తారని కాదు అర్థం. మీరు మీ తోటి సహోదరుడికి, మీ తోటి చార్టర్డ్ అకౌంటెంట్కి జరిగినటువంటి అరెస్టు ఈరోజు మీరు ఖండించకపోతే, దాని మీద చర్చ చేయకపోతే, దాని మీద న్యాయపరమైనటువంటి లాజికల్ డిస్కషన్ ప్రపంచానికి పెట్టకపోతే, మీ రెసిస్ట్ ప్రపంచానికి చూపించకపోతే, టుమారో యూ విల్ బి టార్గెటెడ్, టుమారో ఎంటైర్ సిస్టమ్ విల్ బి కొలాప్స్. నాది కాదు కదా అని మీరు ఊరుకుంటే ఖచ్చితంగా అది వన్ డే, వన్ అండ్ అదర్ డే ఎవరో మీ చార్టర్డ్ అకౌంటెంట్ అంతా దొంగతనం చేశాడంట కదా, అదేదో మొత్తం రికార్డులు తారుమారు చేశాడంట కదా. సో ఇట్ ఎ నోబెల్ ప్రొఫెషన్, ఇది హై ఎడ్యుకేటెడ్ పీపుల్. చార్టర్డ్ అకౌంటెంట్ అవటం అంటే అంత సామాన్యం కాదు. ఎంకామ్ చదువుకున్న తర్వాత నేను సీఏకి వెళ్ళాలని చెయ్యని ప్రయత్నం లేదు, బికాస్ ఐ కుడ్ నాట్, బికాస్ ఆ నాలెడ్జీ అంత లేక చివరికి లాలోకి వెళ్ళిపోయినాము. సో ఈ చార్టర్డ్ అకౌంటెంట్ అంటే అంత హై స్టాండర్డ్స్, అంత నాలెడ్జి ఉండి చదువుకున్నటువంటి మీరు ఒక సమాజంలో ఏదో ఇప్పుడు శ్రవణ కోయిన్సిడెంట్గా అతని పేరు కూడా శ్రవణ్ కుమారే అయింది, చార్టర్డ్ అకౌంటెంట్ పేరు కూడా. సో నేను చూసి నేను మహేశ్వరాన్ని అడుగుతున్నా, ఏ శ్రవణ్ కుమార్ నా పేరు రాసేవేంటాయి అంటే, లేదు లేదు సార్, చార్టర్డ్ అకౌంటెంట్ పేరు కూడా శ్రవణ్ కుమారే అని అన్నాడు. సో మిత్రులందరికీ నా చిన్న విన్నపం ఏంటి అంటే, ఇష్యూని ఒక హెలికాప్టర్ వ్యూలో చూడమని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభుత్వానికి కూడా మీ అసోసియేషన్ ఏమన్నా ఉంటే దాని మీద ఒక మీ ఈ సమావేశం ద్వారా నేను మిత్రులకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి ఒక తీర్మానం చేసి ఈ తీర్మానం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకు పంపించాలి అంటే, ఇందాక నైతి మహేశ్వరరావు చెప్పినట్టుగా ఎనీ ఇష్యూ షుడ్ బి డీల్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్.